మళ్ళా 2018 బిఫోర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం మేము. ఒకసారి ఈ తర్వాత ఒకసారి ప్రభుత్వం చేంజ్ చేసి ఈ కొత్త పార్టీకి సపోర్ట్ చేస్తామనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీలో కలవడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీలో కలిసిన తర్వాత మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒట్టి వాగ్దానాలు చేశారు, ఒట్టి మాటలు. మా యాక్చువల్గా మా తాలూకాలో ఏ పని జరగలేదు. ఒకటి కలవకుర్తి ఎత్తిపోతల పథకం కెనాలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి టైంలో అయింది. తర్వాత వాటర్ వచ్చినాయి కానీ కెనాలు కొంచెం మించి కూడా మాకు జరగలేదు. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మా విలేజ్లలో కూడా ఏం లాంటివి ఉన్నవి ఏమన్నా వసతులు ఉంటాయి అవి కూడా కోల్పోయినాం. కానీ మాకు ఈ ఎమ్మెల్యే వల్ల మాకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఆయన నియంతృత్వ పోకడ వల్ల మేము చాలా దెబ్బతిన్నాం. అందుగురించి మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మాకు డెవలప్మెంట్ జరుగుతుందనే ఉద్దేశంతో మేము నిన్న 200 మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మాకు వెల్టూరు గ్రామానికి సంబంధించినంత వరకు మాకు ఒక ఇది సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహం ఏర్పాటు చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే వారి దయ వల్ల ఉన్నది పోయి అచ్చంపేటకు తీసుకెళ్లారు. మాకు ఈ కొత్త గవర్నమెంట్ వస్తే మాకు అది ఒక వసతి గృహం ఏర్పడుతుంది. మాకు రోడ్లు కూడా ఏమాత్రం బాగాలేవు. రోడ్లు కావాలని సింగిల్ విండో బిల్డింగ్ ఒకటి ఉన్నది, అది వాగ్దానం చేసిండు, అది చేయలేదు. మాకు కెనాల్ కూడా మా ఊరి చెరువుకు కెనాలు అప్రోచ్ కెనాలు లేదు. ఇంతవరకు మేము చాలాసార్లు మా గ్రామస్తులు మేమే సొంతంగా డబ్బులు పెట్టుకొని ఒక 3-4 సంవత్సరాలు వాటర్ కోసం మేమే ప్రయత్నం చేసినాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు మాకు అందలేదు. అందుగురించి గవర్నమెంట్ వస్తే మాకు డెవలప్మెంట్ జరుగుతుంది, మేము చేసుకుంటాం, మాకు ఆ నమ్మకం ఉంది. మా ఎమ్మెల్యే గారు డాక్టర్ వంశకృష్ణ గారు ఎమ్మెల్యే అయితే మేము డెవలప్ అవుతాం. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఏం లేదు, ఆయన పనుల మనిషి, చేతల మనిషి కాదు, కొట్టడమే ఆయన ఉద్దేశం. అట్లాంటి ఎమ్మెల్యే మాకు అవసరం లేదు. మా లోకల్ మా నల్లమల్ల బిడ్డలే కావాలి మాకు. ఎక్కడి నుంచో వచ్చి మా తానం పెత్తనం చేస్తామంటే మేము సహించడం లేదు. మా ఆత్మాభిమానం చంపుకొని మేము అతనికి మేము టీఆర్ఎస్కి ఎట్టి పర్సులో చేసేది లేదు. 20-30 వేల మెజార్టీతో వంశీకృష్ణ గారిని గెలిపించుకుంటామని నమ్మకం మాకు అందరికీ ఉంది.